गौरव मन राष्ट्र विद्याशाख मंत्रिवर्यु श्रीमती सबिता इंद्रारेड्डी गारिकी गौरवनीयुलु राष्ट्र महिला शिशु संक्षेम अदे रक गिरिजन संक्षेम शाखा मंत्रिवर्यु पेद्दलु श्रीमती सत्यवती रातोड गारु गौरवनीयुलु माजी मंत्रिवर्यु पेद्दलु श्रीमती सुनीता लक्ष्मारेड्डी गारु गौरवनीयुलु मा शाखा कार्यदर्शी गारु गौरव पेद्दलु शैलजा रामय्यर गारु మా చేనేత మరియు జౌళి శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అక్కలు చెల్లెళ్ళందరికీ పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ అడ్వాన్స్గా బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకంటే అక్టోబర్ 17 నాడు మరి బతుకమ్మ ప్రారంభం కాబోతా ఉంది తర్వాత అక్టోబర్ 25 నాడు దసరా ఉన్న విషయం కూడా విజయదశమి ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన సమస్య పట్ల దృష్టి కేంద్రీకరించి దీర్ఘకాలిక పరిష్కారాలు శాశ్వత పరిష్కారాల గురించి మొదటి నుంచి పరితపించింది కేసీఆర్ గారు వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా కేసీఆర్ గారు గతంలో కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆనాడు సిరిసిల్ల ప్రాంతంలో గోడల మీద రాతలు ఉండేవి నేతన్న ధైర్యంతో ఉండు మరణించవద్దు ఆత్మహత్యలు మంచిది కాదు అనే రాతలు ఆనాడు అప్పటి ప్రభుత్వం అక్కడ గోడల మీద రాయించిన పరిస్థితి ఒకసారి ఆ పరిస్థితిని చూసి చలించి ఒక వారంలో ఏడుగురు నేత కార్మికులు సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు ఉద్యమ నాయకుడిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ తరఫున ఒక 50 లక్షల రూపాయలు అప్పుడు అక్కడ ఒక సమాజానికి ఆ నేతన్నల సమాజానికి సంబంధించిన వారి సంఘానికి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి సూక్ష్మ రుణాలు ఇవ్వండి మైక్రో లోన్స్ ఇవ్వండి సాధ్యమైనంత మందిని కాపాడండి అని చెప్పి పార్టీ తరఫున ఒక 50 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది తదనంతరం 2014లో రాష్ట్రం రావడం రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేతన్నల సమస్యలు సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా ఆ ప్రాంత సమస్యలన్నింటిని కూడా మొదటి నుండి గుర్తెరిగిన వ్యక్తిగా ఆయన వెనువెంటనే ఒక అద్భుతమైన పద్ధతుల్లో 1200 కోట్ల రూపాయల బడ్జెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత జౌళి శాఖకిచ్చి మాకు చాలా ప్రోగ్రాంలు కూడా వారే డిజైన్ చేసి వారే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకు మొత్తం మార్గనిర్దేశం కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే సిరిసిల్ల ఘర్షకృతి మరియు వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే పవర్ లూమ్స్ ఉన్నాయో ఈ పవర్ లూమ్స్కి చేతి నిండా పని కల్పించినట్టయితే ఆ నేతన్నకు డోకా ఉండదు ఇవాళ 10-12 వేల రూపాయలు సంపాదించే నేతన్న మనం ఉపాధి కనుక భద్రత ఇచ్చి ఉపాధి కల్పించగలిగితే మార్కెట్ గ్యారంటీ ఇస్తే వారు ఉత్పత్తి చేసే గుడ్డకు మార్కెట్ గ్యారంటీ ఇస్తే తప్పకుండా 8 వేలు సంపాదించే వాళ్ళు 20 వేలు సంపాదిస్తారు 15 వేలు సంపాదించే వాళ్ళు 25 వేలు సంపాదిస్తారు అనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు వెలుబుచ్చి అక్కడ ఉండే యజమానులు సేట్లు అంటారు ఆ ప్రాంతంలో ఆ సేట్లందరినీ పిలిపించి వారికి చెప్పారు నేను ఈ రకమైన కార్యక్రమం చేయాలనుకుంటున్నాను కానీ ఎండ్ బెనిఫిట్ వారికి వారి జీతం పెరిగే విషయంలో వారికి లాభం జరగాలి వారి కుటుంబానికి నేతన్నల కుటుంబానికి లాభం జరగాలి మీరు ఒప్పుకుంటేనే నేను మీకు ఆర్డర్ ఇస్తా అని చెప్పి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి స్పష్టం చేయడం జరిగింది అంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ రంగం అంతా సిద్ధం చేసిన తర్వాత చేయాల్సిన కార్యక్రమం అంతా చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్కు బాధ్యత పెట్టారు మీరు కోటి చీరలు ప్రతి సంవత్సరం అందించాలి రాష్ట్రంలోని మా ఆడబిడ్డలకి పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యంగా వారికి మనం ఒక చిరు కానుకగా బతుకమ్మ సందర్భంగా వారికి ఒక నాణ్యమైన చీరను అందించండి అది ఒక ద్విముఖ వ్యూహం అటు నేతన్నకు కడుపు నిండా అక్కడ ఉపాధి దొరుకుతుంది వారికి వేతనం పెరుగుతుంది ఇటు మా ఆడబిడ్డలకు ఒక చిరు కానుక ప్రభుత్వం తరఫున ఇవ్వచ్చు అనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా 2017లో ఆనాడు మనం 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ బతుకమ్మ చీరకి 2018లో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా 280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం జీఎస్టీ వచ్చినప్పుడు జీఎస్టీ కలుపుకుంటే కొద్దిగా పెరిగింది 2019లో 313 కోట్లు 2020 అంటే ఈ సంవత్సరం మనం ఇవ్వబోతున్న చీర 317 కోట్ల 24 లక్షలు ఏదో ఉంది కరెక్ట్ అమౌంట్ ఈ రకంగా 317 కోట్ల 81 లక్షలు ఈ రకంగా ఇప్పటి వరకు ఒక్క బతుకమ్మ చీరల మీదనే 26 వేల
పవర్లూమ్స్ కు పని చెప్తూ పని కల్పిస్తూ వేలాది నేతన్ల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఒక్క బతుకమ్మ చీర మీదనే 1033 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే 4 కోట్ల చీరలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసిందంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపు 30 లక్షల మీటర్ల గుడ్డను ఉత్పత్తి చేయడం జరిగింది. 4 కోట్ల మీటర్ల 4 కోట్ల చీరలు ఈ 4 ఏళ్లలో పంపిణీ చేయడం జరిగింది. ఈ రకంగా పెద్ద కార్యక్రమం ఇవన్నీ కూడా వద్దమ్మా 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 తమ్ముడు ఓయ్ మర్యాదల తర్వాత కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీంతో పాటు కేవలం బతుకమ్మ చీరలే కాదు, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వారిలు వారి ఆధ్వర్యంలో వారి డిపార్ట్మెంట్కి సంబంధించి స్కూల్ యూనిఫామ్లు మొత్తం కూడా ఈరోజు ఈ పవర్లూమ్స్కే మనం వారికి కూడా అక్కడ దాదాపు ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆర్డర్ వారి వైపు నుండి కూడా వస్తూ ఉంది. అదే రకంగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి డిపార్ట్మెంట్ నుంచి కూడా మన అంగన్వాడీలు తర్వాత ఇతర ఐసీడీఎస్లో పనిచేసే ఇతర సిబ్బందికి సంబంధించిన చీరలు అదే మాదిరిగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసీఆర్ కిట్లో కూడా ఇచ్చే చీర ఇవన్నీ కూడా ఈ పవర్లూమ్స్కి ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు అనేది గత స్మృతిగా గతంలో జరిగిన చేదు అనుభవంగా ఒక పీడకలలాగా మిగిలిపోయింది తప్ప ఇంకా రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు అనేవి లేవు. అంటే మౌలికమైన అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఏ రకమైన పరిష్కారాలు వస్తాయనడానికి ఈరోజు తెలంగాణనే ఒక గొప్ప నిదర్శనం. ఈ రాష్ట్రంలో ఈరోజు మొన్ననే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, రైతు ఆత్మహత్యలు వేగంగా అత్యంత వేగంగా తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని కోట్ చేస్తూ చెప్పింది. రైతన్న ఆత్మహత్యలు లేవు, నేతన్న ఆత్మహత్యలు లేవు, అదే మాదిరిగా ఫ్లోరోసిస్ లాంటి మహమ్మారిని శాశ్వతంగా తొలగించింది తెలంగాణ అని చెప్పి మొన్ననే కేంద్ర ప్రభుత్వమే చెప్పింది పార్లమెంట్లో. అంటే ఇట్లా మౌలికమైన అంశాల మీద కనుక ఒక ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచిస్తే దృష్టి కేంద్రీకరిస్తే ఫలితాలు వస్తాయి అనడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గడిచిన 5-6 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలే ఒక నిదర్శనం, దానికి వస్తున్న ఫలితాలు. దానికి ఢిల్లీలో ఈరోజు మాకు అనుకూలమైన ప్రభుత్వం లేదు, నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు, అయినప్పటికీ వారికి కూడా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి. ఆ పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా వచ్చిందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.